శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్లకు, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లకు రాజాం పట్టణంలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో 1200 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రెసిడెంట్ జై తెల్లూరి, సతీష్ వేమూరితో పాటు యుఎస్ఏ ఫ్రెండ్స్ ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టా సత్యనారాయణ గుప్తా, కల్కి మధు పలువురు పాల్గొన్నారు. నా పేరు సిటీ శ్రీనివాసరావు అండి. సో ప్రైవేట్ స్కూల్ టీచర్కి నేను కూడా ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిని. సో తోటి ఉపాధ్యాయులు కష్టాలు తెలుసు కాబట్టి ప్రైవేట్ ఉపాధ్యాయులకి కొంతవరకైనా సహాయపడదామన్న ఉద్దేశంతో నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ అనేది ఎక్కువ మంది నా మీద ఉన్నటువంటి నమ్మకంతో స్పందించి ఎంతో మంది దాతలు విరాళాలు అందించడం జరిగింది. నా స్టూడెంట్స్ కానివ్వండి, మిత్రులు కానివ్వండి. అలా ఈ పోస్ట్ అనేది అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు అసోసియేషన్ తానా వారికి కూడా చేరడం జరిగింది. సో తానా వాళ్ళు కూడా దీనికి స్పందించి ఈ రోజు మనం 150 మంది ఒక పర్సన్స్ కి ఉచితంగా కిట్లు ఇవ్వడం జరుగుతుంది. నిత్యాన్న వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మనకి తానా వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు. మనకి ఈ తానా వాళ్ళు సపోర్ట్ చేయడం గల ముఖ్య వ్యక్తులు మనకి శ్రీ ఉప్పుడూరు రామచౌదరి గారు, అట్లానే మనకి శ్రీ వేటూరు శ్రీకాంత్ గారు. వీరిద్దరు మిత్రులు కూడా తానా దృష్టి తీసుకెళ్లి ఈ ప్రోగ్రామ్ ఈరోజు గ్రాండ్ సక్సెస్ అవ్వడం గల ముఖ్య కారకులు అయ్యారు. సో ఈ రకంగా మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది శ్రీ జై తల్లూరు గారికి అండి, ప్రెసిడెంట్ గారు, అలాగే శ్రీ సతీష్ వేమూరి గారు, అట్లానే మనకి శ్రీ రవి సామినేని గారు. వీరిద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా మనకి చాలా కీలక వ్యక్తులు తానా తరపున. మనకి ఈరోజు ప్రోగ్రామ్ మనకి